హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రతిప్రెస్. నేనైతే ఎడిటింగ్స్ టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి అయితే వీడియోస్ చేస్తా ఫ్రెండ్స్. సో నా ఛానల్ని ఓపెన్ చేసి వీడియోస్ చూడండి. సో వీడియోస్ నచ్చితే పక్కగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీకు డౌట్స్ ఇంకా నాతో కన్వర్జేషన్ చేయాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. ర్యాష్ ఎడిట్స్ అని ఉంటుంది. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ అండ్ కామెంట్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అందరూ సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, లైట్ రూమ్ విసెస్ స్నాప్ సీడ్ విసెస్ కదా విఎస్, అలాగే ఈ రెండింటికి మనం ఈరోజు చూద్దాం ది బెస్ట్ యాప్ ఏదో మనం ఈరోజు తేల్చేద్దాం. సో మ్యాక్సిమం ఇలాంటి వీడియో ఫస్ట్ టైం ఎడిటింగ్స్లో ఏదే ఇలాంటిది నేను ఫస్ట్ అనుకుంటున్నా, అది కూడా తెలుగులో. సో ఎలా ఉంటుందో నాకు తెలియదు, జస్ట్ ట్రై చేద్దామని ట్రై చేస్తున్నా. ఓకేనా, సో వీడియో ఎలా వస్తుందో కూడా నాకు తెలియదు, అలా చేసి పెట్టేయడం ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు పక్కగా ప్లీజ్ ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్. అండ్ కామెంట్ మీ నచ్చితే చేయండి, లేకపోతే మా నేను వదిలేయండి. ఓకేనా, ఓకే చూసేద్దాం లైట్ రూమ్ లేదా స్నాప్ సీడ్. ఓకే, మీరు ఈ రెండు యాప్స్లో ఎక్కువ ఏ యాప్స్ యూస్ చేస్తారో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, జస్ట్ తెలుసుకోవడానికి అంతే. ఓకేనా, సో మనం ఫస్ట్ చేశారు కదా ఈ పిక్ బూర్లపేట మా ఊరే ఫ్రెండ్స్. సో ఈ పిక్ని అయితే ఎడిట్ చేసి చూద్దాం రెండు యాప్స్లో. సో ఏది బాగుంటుందో చూసేద్దాం. ఓకేనా, లెట్స్ స్టార్ట్. ఓకే, స్నాప్ సీడ్ ఫస్ట్ మనం స్నాప్ సీడ్లో చేద్దాం. మీకు తెలుసు అనుకుంటా ఎలా సెండ్ చేయలేంది, సో అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇందులో నేను ఎక్స్ప్లెయిన్ చేయను ఫ్రెండ్స్. ఓకేనా, జస్ట్ ఏది ది బెస్ట్ యాప్ అని తెలుసుకోవడం కోసమే వీడియో చేశా. ఓకేనా, సో చూడండి లాస్ట్ ఒక స్కిప్ చేయకుండా. ఏంటి ఏంటి రాలే, ఓ షిట్ ఫ్రెండ్స్, ఇది కొంచెం కష్టమే టూల్స్. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ట్యూన్ ఇమేజ్ అయితే చూసుకుందాం. ఓకేనా, కొంచెం కలిబిల్ అయింది. ఓకేనా, ఇక్కడ చూద్దాం ఈ డ్రా సింబల్ క్లిక్ చేయండి. ట్యూన్ ఇమేజ్ అంటే జస్ట్ రీటచ్ టైప్, మనం రీటచ్ే చేయగలం. ఓకేనా, ఈ టూ యాప్స్లో మ్యానిపులేషన్స్, హెచ్డి బ్యాక్గ్రౌండ్స్ అలాంటివి అయితే చేయలేం. సో నా టోటల్గా నేను చేస్తాను, నేను ఎంతవరకు చేయగలను. ఓకే, బ్రైట్నెస్ పెంచుదాం, కాంట్రాస్ట్. ఓకే, ఇలా అయితే చిన్న లైట్గా అయితే రీటచ్ చేసాం. సో ఫస్ట్ పిక్ అయితే ఇది, ఇప్పుడు పిక్ అయితే ఇది, జస్ట్ చిన్న వైట్ అయింది అంతే. సో నెక్స్ట్ ఇందులో ఉపయోగపడేది డీటెయిల్స్ ఉంటుంది, కర్వ్స్ వేస్ట్ వైట్ బ్యాలెన్స్ నార్మల్ క్రాప్, ఇది ఎక్కడైనా ఒకటే రొటేట్ ప్రెస్ పెట్టి ఇది ఎక్స్పాండ్ అనేది చిన్నిటికి ఉపయోగపడుతుంది, అది వేస్ట్. ఓకే, నెక్స్ట్ మనకు ఉపయోగపడే టూల్ ఏంటంటే సెలెక్టివ్. సెలెక్టివ్లో ఏడ్ చేయించంటే మనకు ప్లస్ పాయింట్ మనకి ఎక్కడ కావాలో అక్కడ చూసారు కదా బ్రైట్నెస్ పెంచుకోవచ్చు. చూసారు కదా ఫేస్ పైన అలా వైట్ అవుతుంది, సాచ్యురేషన్. నెక్స్ట్ స్ట్రక్చర్. ఓకే, చూసారు కదా ఇలా అయితే ఫేస్ పైన అయితే వైట్ అయింది, ఇది ఇది వచ్చిన. నెక్స్ట్ ఏం చేద్దాం, డ్రామా వింటేజ్ హెచ్డర్ స్కేప్ అనేది ఉంటుంది. ఓకేనా, వింటేజ్ వింటేజ్ అంటే ఈ ఫిల్టర్స్, ఇవి ఈ ఫిల్టర్స్ అంటే మనకి ప్రొఫెషనల్ ఎడిటింగ్ టైప్స్ అలాంటివి ఏంటి రావు, జస్ట్ సింగిల్ క్లిక్ ఎడిట్స్ ఇవి. ఓకేనా, మనకి ఎలాంటి వద్దు. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేద్దాం, పోర్ట్రైట్. ఇది కూడా సేమ్ ఫేస్ పైన స్మూత్ లైటింగ్, చూసారా స్పాట్ లైట్ టూయట్గా ఫేస్ వైట్ అయింది, ఇవి కూడా మనకు వేస్టే. ఓకే, నెక్స్ట్ మళ్ళీ క్లిక్ చేయండి, లెన్స్ బ్లర్ నార్మల్ విగ్నెట్. విగ్నెట్ అయింది కామన్ ఎక్కడైనా, చూసారు కదా, కానీ ఇందులో విగ్నెట్ కొంచెం పర్ఫెక్ట్గా అయితే రావడం లేదు, సో మనకి ఇది వద్దు. ఓకే, నెక్స్ట్ టెక్స్ట్. టెక్స్ట్ అయింది మనకు లైట్ రూమ్లో అయితే ఉండదు, ఇది ప్లస్ పాయింట్ మనకు స్నాప్ సీడ్లో. అండ్ ఫ్రేమ్స్ కూడా ఉండదు లైట్ రూమ్లో, చాలా ఫ్రేమ్స్ ఉన్నాయి, మ్యాక్సిమం 30 ఉంటాయి అనుకుంటా, సారీ 23 అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇలా అయితే మనం స్నాప్ సీడ్లో ఎడిట్ చేసాం. సో ఇప్పుడు మనం లైట్ రూమ్లో చెక్ చేద్దాం ఎలా ఉంటుందో.
సో స్నాప్సీడ్ ఎవరైనా యూజ్ చేస్తే ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా? సో స్నాప్సీడ్ కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు. స్నాప్సీడ్ చాలాసార్లు చాలా ఉపయోగం అయితే పడుతుంది, అది మన అర్థం చేసుకుని అయితే చేసుకోవాలి, ఓకేనా? సో ఇప్పుడు బ్యాక్ వచ్చేద్దాం, లెట్స్ మూవ్ టు లైట్రూమ్. ఓకే, సో ఇదే పిక్ని చూసారు కదా, మా ఊరి పేరు గుర్తుంచుకోండి అందరూ, బూరిపేట, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఈ పిక్ని అయితే మనం లైట్ రూమ్కి ఇంపోర్ట్ చేసేద్దాం. ఓ స్నాప్సీడ్ అయితే అలా వచ్చింది, ఇప్పుడు లైట్ రూమ్లో చూద్దాం ఎలా వస్తుందో. ఇంపోర్ట్ ఫినిష్డ్. ఓకే, లెట్స్ ఓపెన్ లైట్ రూమ్. అయ్యా, ఇప్పుడు ఇది ఎక్కడుందో మనకు తెలియదు, అలా చూడాలి. సో ఇదిగోండి ఫ్రెండ్స్, నేను ఆండ్రాయిడ్ కొన్ని పిక్స్ ఎడిట్ చేసా, ఇది మన లైట్ రూమ్. సో లైట్ రూమ్ వచ్చేసా, ఇప్పుడు చూద్దాం లైట్ రూమ్ యొక్క ఇదేంటో. సో లైట్ రూమ్లో జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పాను కదా, ఓకే, జస్ట్ చేసి చూపిస్తే అంతే, చాలా ఫాస్ట్గా చేస్తా, స్కిప్ చేయకండి. మీకు ఏమైనా బోరింగ్ అనిపిస్తే మరి ఏం చేయలేం, ఎడిటింగ్స్లో ఫన్ గిన్నట్టు మనం ఏం చేయలేం, ఓకేనా? మామూలు వీటిలైతే ఫన్ అలాంటివి చేయొచ్చు కానీ. ఓకే, పిగ్నెట్ చూసారు కదా పర్ఫెక్ట్గా. నెక్స్ట్, ఇప్పుడు మన అసలు సిసలైన రాజ్యానికి వచ్చేద్దాం, ఓకే, కలర్స్. సో ఫస్ట్ ఇందులో వైట్ చేయాలంటే మనకి రెడ్డే చాలా ఇంపార్టెంట్, ఓకే. నెక్స్ట్ చూసారు కదా, గ్రీన్, సిల్వర్, ఇప్పుడు చూపిస్తా అసలు సిసలే. ఎందుకు నేను లైట్ రూమ్ ఎందుకంటే ఫుడ్ వేస్తానంటే ఐ లైక్ లైట్ రూమ్, ఎందుకంటే నేను ఫస్ట్ లైట్ రూమ్లోనే నేర్చుకున్నా, చాలా ఇష్టం కూడా. టిన్ 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 టిన్. రెడ్, ఓకే. సో ఓకే, ప్రజెంట్ ఇంత లైట్గా ఎడిట్ చేస్తేనే ఇంత చూసారు కదా సిల్వర్ టోన్ వచ్చి, లుక్ వచ్చి, ఫేస్ వైట్ వచ్చి. ఓకే, మనకి నెక్స్ట్ ఈ కలర్ కూడా నచ్చకపోతే ఏం చేస్తాం, గ్రీన్. గ్రీన్లో కూడా రకరకాల గ్రీన్స్ చూసారు కదా, ఈ ఇది బాగుంది కదా. సో క్లిక్ అండ్ డన్, సైడ్ క్లిక్ ఇచ్చేయండి, పోలే అదిరిపోలే. సో మ్యాక్సిమం ఇంకెవరైనా ఉంటే లైట్ రూమ్ మ్యాక్సిమం యూజ్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే ప్రొఫెషనల్ రీటచ్ ఇవన్నీ మనం చేసుకోవచ్చు. ఏవేవో పిక్స్ ఇచ్చేస్తానే, ఇక్కడ చూసారు కదా పోలే బుర్ర పోళ్ళలో ఉంది కదా. సో నెక్స్ట్ ఇంకా మనం కలర్స్ చేంజ్ చేయొచ్చు. నేను జస్ట్ స్పీడ్లోనే అంత నీట్గా వస్తుంది, ఇంకా నేను స్లోగా ఇంట్రెస్ట్ కాంట్రాస్ట్ పెట్టి, అదే కాంట్రాస్ట్ అంతని కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తే మనకి ఇంకా బాగా అయితే వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా? సో ఇప్పుడు మీకు తెలిసింది అనుకుంటా ఏది బెస్ట్ యాపో. సో వీడియో నేస్తే పక్కాగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసేయండి మీరు, ఓకేనా? ఫస్ట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అది చాలు ఫ్రెండ్స్ నాకు, ఓకేనా? సో ఇంకా మోర్ వీడియోస్ ట్రై చేద్దాం, చూద్దాం. సో మీకు ఇంకా డౌట్స్ ఉంటే ర్యాష్ ఎడిట్స్ అని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుంది, అక్కడ మెసేజ్ చేయండి, చూసుకుందాం అంతా, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.